చెప్పు సర్. మీరు చెప్పినట్లే నేను వాసు జంటగా ఫోటో దిగాం, ఇంట్లో తగిలించాను. వెరీ గుడ్. వాడు నీ ఇంటూ ఉండేటట్టు చూసావుగా? ఉన్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. అతన్ని ఇక్కడ ఆపడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ ఏమైంది? నన్ను ఇంటికి తీసుకురాగానే ఇక బయలుదేరతాను బయలుదేరతానంటూ నాకు టెన్షన్ మొదలు పెట్టాడు. ఉండన్నయ్యా, నా చేతి వంట రుచి చూసి వెళ్ళు, అది నాకు తృప్తినిస్తుంది అంటూ సెంటిమెంటల్ స్పీడ్ బ్రేకర్స్ వేసి 10 కానిచ్చాను. ఎందుకంటే 10 అయితే మా ఓనర్ గేట్ తాళాలు వేసేస్తాడు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే అలా చేశాను. ఇరుక్కుపోయాడు. ముందు వెళ్ళడానికి ట్రై చేశాడు. ఓనర్ ఎందుకు ఏంటని ప్రశ్నలు వేస్తే అరటి పండు అలవాటు అది ఇది అన్నాడు. మా ఓనర్ సరేనని వెళ్తే తాళం తెస్తాడేమని నేను భయపడ్డాను. ఆయన తాళాలు తేలేదు, అరటి పండు తెచ్చిచ్చి హాయిగా తిని పడుకో అన్నాడు. ఇక వేరే దారిలేక పాపం ఇక్కడే ఇరుక్కుపోయాడు. పర్వాలేదు, తెలివిగలదానివే. చూడు, అన్నీ ఇలాగే మెంటించా జాగ్రత్త. ఓకే సార్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. మే కమ్ ఇన్ సార్? Yes, come in. ఏంట్రా ఈ టైంలో వాణ్ణి తీసుకొచ్చావు? నువ్వు వైజాగ్ వెళ్ళదా? సార్, వాసుతో ముంబై వెళ్ళానని చెప్పాను సార్, కానీ ఈ ఊర్లోనే దాక్కుని తిరుగుతున్నాను. పగలు బయటకు వస్తే ప్రాబ్లం అని రాత్రిపూట తిరుగుతున్నాను సార్. రై, నేను నీకు డబ్బులు ఇచ్చి వైజాగ్ వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పాను, నువ్వేమో ఊరు వదిలే వెళ్ళలేదు. ఏ, మీరు ఇచ్చే డబ్బు వైజాగ్ టిక్కెట్కే చాలదు, వెళ్ళి అలా ఎంజాయ్ చేయమంటారు? ఎవరితో మాట్లాడుతో తెలుసా నీకు? జాగ్రత్తగా మాట్లాడు. ఏదో కుర్రాడ్రా ఆవేశపడుతున్నాడు, అలా బెదిరిస్తావే. ఓ గ్లాస్ మందు పోయి ఆవేశం తగ్గుతుంది. నాకు వద్దు సార్. సార్, నేను అన్న తప్పుగా అనుకోకండి, డబ్బు కాసుపడి నా ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేస్తున్నాను సార్. కానీ నేను డబ్బుల కోసం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా ఒక గ్లాస్ మందు పోసి పంపిస్తున్నారు, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఏంట్రా, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని చచ్చిపోతున్నావు. సార్ ఒక మాట అన్నారంటే దేవుడు అన్నట్టే, ఖచ్చితంగా ఇస్తారా? నువ్వేం డౌట్ పడుకో. ఇస్తారు నిజమే, కానీ ఎప్పుడు ఇస్తారు? ఇస్తాను, నా ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయిన తర్వాత ఇస్తాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, సరేనా? అప్పటి వరకు వాసుకు కనిపించకుండా ఎక్కడైనా ఉండాలి కదా, దానికి మీరు ఇచ్చిన డబ్బు సరిపోదు సార్. రే, వాడికి ఇచ్చి పంపించు. రే, ఇదిగో 50,000, మిగతా తర్వాత ఇస్తాం, వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు, వేసేయమంటారు? ఏంటి రే, ఆవేశపడకురా, ముందు మనం అనుకున్న పనులు పూర్తవని, ఆ తర్వాత వాడిని లేపాలా లేకపోతే కాలు చెయ్యి తీయాలా అన్నది అప్పుడు డిసైడ్ చేద్దాం. సరే సార్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తా. థ్యాంక్స్ అన్న, ఉంటాను. నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మేమే గోపి. భలేవాడు అన్న, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే గోపి, ఖచ్చితంగా నీకే చెప్తాం. మేము మరి వెళ్ళే. అలాగే, సరే అన్న, నమస్తే. డ్రైవర్ పోనీ. రే గోపి. శివ, ఏంట్రా ఎక్కడే ఉన్నావు? ఇంట్లోకి వెళ్ళకపోయావా? అర్చన నీకేమైనా కొత్త? నువ్వెక్కడ ఉన్నావేంటి? ఇది నిన్న కట్టుకుని చీరలా ఉంది, ఈ క్యారేజ్ కూడా. ఏడుస్తున్నావేంటి అర్చన, ఏం జరిగింది? ఏం జరిగింది బావా? ఏమని చెప్పమంటారా, నువ్వు ఇంట్లో లేనప్పుడల్లా మీ అమ్మకి ఇలా చేయడం బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ ఏం చేసింది ఆవిడ? అర్చన నిన్న నీ కోసం షెడ్కి అన్నం తీసుకొచ్చింది, నువ్వేమో ఊరెళ్ళావు, ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. అప్పుడు చూడవే, నీ రక్తంలో పౌరుషం అనేది ఉంటే ఆ డబ్బు తీసుకొచ్చిన తర్వాత లోపలికి రా.
అదే జరిగింది. అసలు ఏమనుకుంటుందిరా మీ అమ్మ? ఇంతకు ముందంతే నువ్వు లేని టైం చూసి అర్చన్ టార్చర్ పెట్టి ఇంట్లోంచి బయటికి తరిమేస్తే మనం నాన్న ఆగ చాట్లు పడి చివరికి నాగార్జున సాగర్ లో తిరిగి అర్చన్ వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాం. మరోసారి రేవతి ఇంట్లోంచి బయటికి తరిమేస్తే శ్రీశైలంలో వాకప్ చేసి ఎలాగోలాగ ఇంటికి తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు లేవు, అర్చన్ నాన్నరాని మాటలు అని వెళ్ళవతలకు అంటూ పంపించేసింది. తను మా ఇంటికి వచ్చింది కాబట్టి సరిపోయింది, నేను మీ ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు లేకుండా నేను లోపలికి వెళ్ళి ఏమాట అన్నా గొడవ అవుతుంది, అందుకే నీకోసం ఆగానరా. రై, ఇక ఈ విషయాన్ని ఇలాగే ఊరికే వదిలేయకూడదు. నువ్వు గట్టిగా అడిగి మళ్ళీ మళ్ళీ ఇలా జరగకుండా చూడు, లేకపోతే తన కలిసైపోతుంది. వెళ్ళరా, అడగాల్సిన నాలుగు మాటలు అడుగు, వెళ్ళరా. గోపి వచ్చేసావా నాయన? వదినా, ఏంటి వదినా? వెళ్ళి మీ అమ్మని పిలువు, వెళ్ళు. ఎప్పుడు నువ్వు కొడుకుగా చూడలేదు, అసలు కొడుకనే అనుకోలేదు, కానీ నన్ను పెంచి పెద్ద చేసినందుకు నీ మీద నాకు ఇంకా గౌరవం ఉంది. నువ్వేం తప్పు చేశావు? ఏం అన్యాయం చేశావు? ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఏదో ఒక చిన్న గదిలో మా బతుకులు మేము బతుకుతున్నాం, ఎందుకు వచ్చి ఇంట్లోంచి గంటేశావు? నీకు ఆడపిల్లుంది, నువ్వు ఆడదానివేగా, సాటి ఆడదాని మనసుని అర్థం చేసుకోలేకపోయావా? రాత్రికి రాత్రి అర్చన ఇంట్లోంచి గెంటేశావు, పాపం సెవెంటికి వెళ్ళుంది. శివ లేకపోతే అర్చన పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? పొద్దున్నే వచ్చి గుమ్మం బయటే ఉంది గాని లోపలికి రాలేదు, భయపడుతోంది. ఎందుకు మాకు వ్యవస్థ అయినా? అసలు ఆ డబ్బుకి అర్చనకి సంబంధం ఏంటి? తీసుకుంది నేను, ఇచ్చింది మా నాన్న, మధ్యలో అర్చన ప్రమేయం ఏముంది? కోసం మమ్మల్ని నమ్మలేకపోయావా? ఈ ఇంటి కోసం ఎంత చేశాను, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాను, స్పాందర్ పట్టుకున్న దగ్గర నుంచి నా కొడుకును కొట్టడానికి నువ్వెవడరా నువ్వు అడిగేదాకా? నేను ఇంటి కోసం చాలా కష్టపడ్డాను, నీ చేతుల్లో వేలకి వేలు పోశాను. నేను ఎప్పుడైనా నేను లెక్కడిగానా? అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, నన్ను మా పెద్దనాన్న అలా పెంచాడు. నాన్న బాధ్యత లేని మనిషి, నువ్వు నాన్న తమ్ముడు చెల్లి అందరూ సంతోషంగా ఉండాలని నేనెంతో కష్టపడ్డాను. అయినా నేనేమైనా అర్చన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? లేకపోతే అర్చన నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించిందా, నీచంగా మాట్లాడిందా? మరెందుకు అర్చన్ని బయటికి గెంటేశావు? అయిందా, కక్కాల్సిన కోపంత కక్కేశావా? ఏమినైనా నువ్వు మాత్రమే కష్టపడ్డావా? మరి నేను పడ్డ కష్టానికి విలువ లేదా? లేకపోతే ఆ విలువ నీకు తెలీదా? నిన్ను పసిపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆలనా పాలనా చూసి గోరుముద్దలు తినిపించి గారాబంగా పెంచానే, ఆ కష్టానికి విలువ లేదా? దానికి లెక్కలేదా? దాని ముందు నువ్వు నా చేతిలో పెట్టిన చిల్లర డబ్బులంతా ఏదో కోట్లు కుమ్మరించినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. అయినా ఇప్పుడు నువ్వు చేసింది గొప్ప, నేను చేసింది గొప్ప అని కాదు, ఇప్పుడు నువ్వు అంటున్నావే 5000 గొప్ప, నేను నా భార్య గొప్ప అని. నీ గొప్పలు అటుంచి ముందు 5000 సంగతి తెలుసు. ఏవి ఏవి 5000? నాకు గౌరవ మర్యాదలు ముఖ్యం, నా భార్య ముఖ్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవే. మరి మాకు మాత్రం గౌరవ మర్యాదలు ముఖ్యం కాదా? అది నేను ఏం చేసిందో తెలుసా? మా మర్యాద తీసింది, మమ్మల్ని అవమానించింది. అసలు మీరు వేరే కాపురం పెట్టి ఎన్ని రోజులైంది? ఏ రోజు గదికి తాళం వేయింది, నా కొడుకు అక్కడ కూర్చొని ఉండటం చూసి వెళ్లేదల్లా వెనక్కి తిరిగొచ్చి మా మొహాన తాళం వేసుకొని వెళ్ళింది. అంటే దాని అర్థమేంటి? మేము దొంగలమనేగా ఆ ఉద్దేశంతోనేగా తాళం వేసింది?
అదేంటి అని అడిగితే మీకు ఆ బుద్ధులున్నాయి కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు అని పొగరుగా ఎదురు తిరిగి సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అది చేసిన దానికి శాస్తి జరగాలని అలా చేశాను. తప్పా? తప్పే తప్పే. ఏ నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలీదా? వాడి సంగతి నీకు తెలీదా? అయినా అచ్చినవి లేని మాట కాని మాట అనలేదే, ఉన్నమాట కదా అంది. ఏమన్నా అర్చన నీ కొడుకును అవమానించిందనో కదూ? ఈ రోజు నీ కొడుకు బతుకున్నాడంటే దానికి కారణం అర్చన. చూడు, ఒకసారి అర్చన మెడకేసి చూడు. బంగారం గొలుసు ఉండాల్సిన చోట పసుపు తాడుంది. ఆ గొలుసు ఎవరి కోసం తాకట్టు పెట్టింది ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ కొడుకు చావబతుకుల మధ్య ఉన్నప్పుడు కోడలుగా ఇంటికి వచ్చిన అర్చన తాళిబొట్టు తీసిచ్చేసింది. నేను మీకు చేశానంటే అందులో గొప్పతనం ఏం లేదు, ఎందుకంటే నేను కొడుకును కాబట్టి నాది రక్త సంబంధం కాబట్టి. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? అది వదిలేసి స్థలం కొంటాను స్థలం కొంటాను అని చెప్పి అర్చన నగలు తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకున్నావు. ఆ డబ్బు గురించి ఇప్పటిదాకా ఒక్కసారైనా మాట్లాడావా? ఒకవేళ అర్చన ఆ డబ్బులు దానికి తిరిగి ఇచ్చామంటే తిరిగి ఇవ్వగలవా? చెప్పు, ఇవ్వగలవా? అది వదిలేసి అర్చన నగలు విడిపిస్తాను, ఈ ఇంటిని తాకట్టు పెడతాను అని చెప్పాను. అప్పుడు నువ్వేం చెప్పావు? షెడ్ కాగితాలు గ్యారంటీ పెడతానే గానీ సంతకం పెట్టను అని చెప్పావు. చెప్పావా లేదా? అది నీ సంస్కారం. నీ కొడుకు మహానుభావుడు, గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటే నువ్వెక్కడో డబ్బులు దొంగతనం చేసావు. ఆ దొంగతనం చేసిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వడానికి శివగాడి ఆటోని వాళ్ళ ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి నేను డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బుల గురించి ఒక్కసారైనా అడిగావా? అడగలేదు. కనీసం తిరిగిచ్చే ప్రయత్నమైనా చేసావా? లేదు. వాడేమో రేవతను తీసుకుని పారిపోయాడు. ఆ గవర్నమెంట్ జాబు పోయింది, ఆ డబ్బు పోయింది. ఆ డబ్బుకి ఈ రోజు వరకు నేను వడ్డీ కడుతూనే ఉన్నాను. వాసుగాడు రేవతిని తీసుకుని పారిపోయాక నన్ను పోలీసులు చావబాదారు, నేను చచ్చి బతికాను. ఇంత జరిగిన తర్వాత కూడా అన్ని మౌనంగా భరిస్తూ మా బతుకులు మేము బతుకుతున్నాం. కానీ అర్చన ఏదో ఒక చిన్న మాట అందని రోషం పౌరుషం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అర్చన ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? అసలు నువ్వంటే మనసులో కొంచెం అభిమానం ఉంది. ఎప్పటికైనా మన 2 కుటుంబాలు కలుస్తాయనే నమ్మకం ఉండేది. ఈ రోజుతో ఆ నమ్మకం చచ్చిపోయింది. నీకు మనుషులు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. మీకేదైనా ప్రాబ్లం వస్తే మేం కావాలి, ప్రేమ ఆపేక్షలు మాత్రం వద్దు. మారవు, నువ్వింక జన్మకి మారవు. నీకెంత చెప్పినా వేస్ట్. నీకు కావాల్సింది డబ్బే కదా, వడ్డీతో సహా ఉన్నాయి, తీసుకో. గోపి, నేను అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. ఇంత జరిగా కూడా నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉండటం అవసరమా? ఉండటం మంచిదా? కృతజ్ఞత లేని వాళ్ళ మధ్య ప్రతిక్షణం అవమానపడుతూ ఎందుకుండాలో ఆలోచించరా. పోనీ మీరు రక్త సంబంధం ఉన్నవాళ్ళు కనుక అనొచ్చు పడొచ్చు మళ్ళీ కలవచ్చు. పాపం అర్చన ఏం తప్పు చేసిందని ఇలా అవమానపడటం? బయటకు తోసేసినప్పుడల్లా దిక్కు తోచకుండా బిక్కుబిక్కుమంటూ ఏదో దారిని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈ అవస్థలు ఎందుకురా? వెంటనే ఇల్లు వదిలేసి వచ్చారా? బావా, నువ్వు చెప్పినవన్నీ కరెక్టేరా, నేను కాదనట్లేదు. కానీ నేను ఇంట్లోనే ఎందుకు ఉండాలో నీకింతకుముందు ఒకసారి చెప్పాను. రాణి పెళ్ళయ్యేదాకా నేను ఇక్కడే ఉండాలరా. రాణి అత్తవారింటికి బయలుదేరగానే నేను అర్చన తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పటిదాకా నేను అర్చన ఈ ఇంట్లోనే ఉండక తప్పదు. సర్లే కానీ రే, అర్చన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. దీనికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? అర్చన నా చెల్లెలురా, ఆమె మీద నాకు ప్రేమ ఉంది. సరే, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా.
గోపి, ఇదిగో ఈ డబ్బులు తీసుకోవయ్యా. ఎందుకు? ఈ డబ్బు కోసమేగా అర్చన్ ఇంట్లోంచి గంటేశారు. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. డబ్బులు వాళ్ళు ఇచ్చేసే లేరయ్యా. వాళ్ళ వాళ్ళెవరు? మీ అత్తగారు, మామగారు. వాళ్ళొచ్చారా? ఎప్పుడొచ్చారు? అవునయ్యా, పొద్దునే వచ్చారు. ఏంటి బావగారు వచ్చేలేమో మా ఇంటికి వచ్చారు? బావగారు రండి రండి, రండి బావగారు, లోపలికి రండి. మేమే లోపలికి రాం గాని కాస్త మీ ఆమెను పిలవండి, మాట్లాడి వెళతా. అలాగే భాగ్యం. సే భాగ్యం, ఎక్కడున్నావే? సే భాగ్యం, బయటరా. ఏమిటయ్యా? బావగారు చెల్లెమ్మ వచ్చారే, నేను ఒకసారి చూసి మాట్లాడి వెళ్తారట. పాపాత్మురాలా, నువ్వు అసలు ఆడదానివేనా?